డబల్ లైన్ న్యూస్. డబల్ లైన్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కాతర శ్రీనివాసరావు. నిజం చెప్పే దమ్ము మీకుందా, నిజం రాసే సత్తా మాకుంది. ఈరోజు వార్తలు. షెడ్యూల్ కులస్తులకు చెందిన భూములను గ్రామంలో ఉన్న భూ కబ్జాదారులు మరియు గ్రామం పెత్తందారులు అన్యాయంగా ఆక్రమిస్తున్నారని, తమ భూములను కాపాడాలని కోరుతూ కొత్తవలస మండలం సమీపంలో ఉన్న చింతలపాలెం గ్రామంలో మాదిగ కులస్తుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో చేపట్టారు. ఈ దీక్షకు ఎంఆర్పిఎస్ నాయకులు ఇండుగుబెల్లి పెంటయ్య, కొత్తలంక కనకరాజు, ఇండుగుబెల్లి కుమారి తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, చింతలపాలెం గ్రామంలో మాదిగ కులస్తులకు చెందిన సర్వే నెంబర్ 442/52 గ్రామ కంఠం భూమి పూర్వకాలం నుంచి మాదిగల వంశం పేరుతో ఉంది అన్నారు. ఈ భూమిని గ్రామానికి చెందిన భూ కబ్జాదారులు ఆక్రమించుకొని తప్పుడు సర్వే నెంబర్తో విక్రయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి తమ భూములను కాపాడాలని కోరుతూ ఈరోజు కొత్త వలస మండల తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన ఆర్డీఓ గారికి తన సమస్యను వివరించే ప్రయత్నం చేశారు. ఇలా స్థలం దగ్గరికి వెళ్ళి వెంటనే మీరు 1-0 బయట వరకు చెప్పి వెళ్ళకుండా చేశారు. ఒక్క రోజు అయినని మా స్థలం మాకు అసలు చేశారు. వీళ్ళందరికి నోటీస్ ఇచ్చి గ్రామంలో కమిటీ వేయించండి మేడం. 40 ఇయర్స్ నుంచి ఇప్పుడు దాకా కూడా ఎవరు ఉన్నారని కమిటీ వేయించండి. నేను మాట్లాడిన తర్వాత మీకు చెప్తాను తహసీల్దార్ గారు ఎప్పుడు అది పంపిస్తున్నాను అనేది. ఆ రోజు వీళ్ళందరికి ముందరే ఇన్ఫార్మ్ చేసి బౌండరీ పెట్టించేటప్పుడు వీళ్ళందరికీ అక్కడ ఉండమానండి. ఫస్ట్ బౌండరీ పెట్టించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంతవరకు QNN న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.